గ్రామంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన పిఏసీఎస్ చైర్మన్ అనంతారెడ్డి. సిఓ వెంకటయ్య, క్యాషియర్ రాజశేఖరు గత సొసైటీలో పనిచేస్తుంటూ 9 లక్షల రూపాయలు ఫ్రాడ్ చేశారు ఇక్కడ మన సొసైటీలో. నవానికి సొసైటీ ఫ్రాడ్ చేస్తే పట్టుకొని వాళ్ళు రిటర్న్లో రాసిచ్చారు. ఏమని, మేము చేసింది కరెక్టే, మేము ఒక 4 రోజుల్లో డబ్బులు కడతాము అని రాసిచ్చేసిన తర్వాత డబ్బులు కట్టారు. కట్టిన తర్వాత మీరు సిఓ పోస్టును తప్పించుకోండి, పోస్టులో పెట్టేస్తాము అన్నారు. లేదు, మీకు అధికారం లేదు మాకు అడిగేది అని చెప్పేసి మాకు ఇష్టం వచ్చినట్లు చైర్మన్ మా బాడీని పేపర్కి ఎక్కించారు. అందుకాబట్టి మేము దాని గురించి సస్పెండ్ చేశాం. చేసిన తర్వాత పేపర్లో మన సొసైటీని రైతుల గురించి బదలం చేసి, ఒక డైరెక్టర్లను బదలం చేసి నానా హంగామా సృష్టించారు. అందుగురించి మేము తీర్మానం చేసి మన డీసీ ఆఫీసర్ మున్సిపల్ మన డీసీ ఆఫీసర్ సరెండర్ చేసేసాం. తీర్మానంలో ఎవరెవరి పేర్లు ప్రస్తావించడం జరిగింది సార్? బాడీ మొత్తం ఇప్పుడు ఎంతమంది వరకు శాంక్షన్ అయ్యి వచ్చారు సార్? సుమారు 1 కోటి రూపాయలు ఎంత క్రెడిట్ లిమిట్ని బట్టి ఎంతమందికి వస్తారు అంతమందికి ఇచ్చేసాము. ఎల్టీ లోన్ ఎలిజిబుల్ లేకపోతే ఎలిజిబుల్ ఎల్టీ లోన్ కూడా ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇస్తే ఇంకో 1 కోటి రూపాయలు ఇస్తే అది కూడా ఇచ్చేస్తాం. రైతులు ఒక లాస్ట్ అవకాశం ఎప్పటి వరకు ఉంది సార్? ఇప్పుడు మన రుణాలు అప్లై చేసుకోవడానికి కానీ ఇది కానీ ఎలక్షన్ ఉంది అట్లాంటి సంబంధం ఎప్పుడైనా కానీ మన బ్యాంకు గురించి ఒకటి, ఎంప్లాయీలు కరెక్ట్గా లేనందువలన ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి ప్రజలు ఆందోళన చెందుతారు. దానిపైన ఇప్పుడు యథావిధిగా ఎంప్లాయీలు లేకుండా యథావిధిగా రైతులకు అయితే రుణాలు ఇవ్వడానికి మన బ్యాంక్ అయితే రెడీగా ఉందని మీరు చెప్పగలుగుతున్నారు ప్రజలకైతే? ఇప్పుడైతే వాళ్ళ టైటిల్ బుక్, పాస్బుక్ పాతాయి, మరి ఇప్పుడు వచ్చిన పాస్బుక్ కూడా కొత్తది, అలాగే ఈసీ సర్టిఫికేట్. మనం సొసైటీలో ఏముందంటే మెంబర్షిప్ కావాలి, 350 రూపాయలు కంటే మెంబర్షిప్ కావాలి. అలాగే మనం 250 రూపాయలతో ఇంకో మెంబర్షిప్ చేసుకుంటే మనకు 600 రూపాయలు రైతు మీద పడుతున్నాయి. అవి ఈసీ 250 రూపాయలు తీసుకుంటున్నారు ఈసీ మన రిజిస్టర్ ఆఫీస్లో. ఇవి తొందరగా తీసుకొస్తే వాళ్ళకు ఈరోజు తీసుకొచ్చి ఇస్తే రేపే లోన్ అవుతుంది. ఏ వాళ్ళు ఎక్కువ ప్రాసెస్ లేట్ చేస్తే లేట్ అవుతుంది. ఎందుకంటే కంపల్సరీ ఈసీ అడుగుతున్నాడు మేనేజర్, కోపరేట్ బ్యాంక్ మేనేజర్ తాండ్రు గారు. కాబట్టి ఈసీ సర్టిఫికేట్ ఒకటి, మన పాత టైటిల్ బుక్ పాస్బుక్ అదొకటి, ఇప్పుడు కొత్త పాస్బుక్ ఒకటి, ఈ మూడు తీసుకొస్తే తొందరగా నోటివ్తో ఇది లేకుండా పాత పాస్బుక్ టైటిల్ బుక్ కంపల్సరీ అడుగుతున్నాను. దీంతో పెడితే తొందరగా ఈరోజు ఇచ్చిందంటే రేపే వాళ్ళకి లోన్ ఇవ్వడానికి ఆస్కారం. దీనికోసమే ఈసీ కోసమే లేట్ అవుతున్నారు. మేము ప్రపోజల్ చేసి పంపించిన కానీ ఆడ రైతు దగ్గర ఈసీ సర్టిఫికేట్ లేకపోతే ఆయన ఆపేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు వచ్చిన రైతులకు అందరికీ కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఎక్కేస్తున్నాడు. వాళ్ళు వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళకి ఏటీఎం కార్డు ఇస్తున్నాడు. ఆ ఏటీఎం కార్డు ద్వారా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు లోన్లు తీసుకోవచ్చు. లోపల ఉద్యోగులకు కొంచెం అవకతవకలైనా కూడా మన బాడీ అంతా కూర్చొని దాన్ని సెట్ చేసిండ్రు. వాళ్ళని ఈరోజు వాళ్ళని సరెండర్ చేసి మళ్ళీ కార్యక్రమాలు యథావిధిగా రైతులకు ఇబ్బంది కలగకుండా క్రాప్ లోన్లు కానీ మన తర్వాత లాంగ్ టర్మ్ లోన్ కానీ ఏ లోన్ అయినా కానీ ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి సార్ చెప్పినట్లు, చైర్మన్ గారు చెప్పినట్లు ఈసీ తీసుకొని పాస్బుక్లు పాతే తీసుకొని ఆ తర్వాత కొత్త తీసుకొని వస్తే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్లకు సకాలంలో రుణాలు అందించడానికి మా బాడీ తయారున్నది. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు మన చైర్మన్ గారి సమక్షం లోపల కూడా మళ్ళీ బడ్జెట్ కోసం కూడా పెట్టడం జరిగింది. మళ్ళీ ఆ అమౌంట్ రాగానే మళ్ళీ ఇంకా కొత్త మెంబర్లను కూడా తయారు చేసుకున్న వాళ్ళకు కూడా లోన్లు ఇవ్వాలని ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. అన్నిటి చేయగా ఆ రోజు 793 రూపాయలు తక్కువ ఉన్నట్లు తేలింది. అదే రోజు రాజశేఖర్ను విచారించగా నాయకులు సొంత అవసరాలకు వాడుకున్నట్లు ఒప్పుకొని స్వతహాగా రాసి ఇచ్చినాడు. అదేవిధంగా వెంకటాయన విచారించగా తేదీ 29/6/2018 రేపుకు ఓటన్ పెట్టినారని, అందు గురించి క్లోజ్ చేయలేదని ఏజెం నాండూరు గారు తనిఖీ చేయగా 2,93,000 తక్కువగా ఉన్నది, ఇది నిజమని రాసి ఇవ్వడం జరిగినది.
సై అని అతనే ప్రాసిచ్చాడు. కావున పాలకవర్గం తేదీ 1/9/2018 నాడు కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసినాం. మీరిద్దరు విధులను సక్రమంగా నిర్వర్తించడం అలాగే సంఘం యొక్క విధులను వాడుకున్నందుకు విధుల నుండి తొలగించి సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా తేదీ 2018 నాడు మహాదేవ సభకు అందరి ముందు వచ్చగా ఇలాంటి వారిని సంఘం నుండి సస్పెండ్ చేయడం సరైనదని ఆమోదించి తీర్మానించాను. అదే రోజు అనగా తేదీ 1/9/2018 నాడు కార్యవర్గ సమావేశం వెంకటేశ్వర బాధ్యతను బందపాడుకు అలాగే రాజశేఖర్ క్యాషియర్ బాధ్యతను ఫారీకు అప్పగిస్తూ ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానించలేదు. ఇదే విషయం తేదీ 2019/9/2018 నాటి మహాజన సభ నుండి ఉంచగా బందపాడుకు సీఎంగా మరియు మొహమ్మద్ ఫారూక్ క్యాషియర్గా పూర్తి బాధ్యతలు ఇవ్వాలని మహాజన సభ ఆమోదించి తీర్మానించలేదు. కార్యవర్గ సమావేశము మరియు మహాజన సభ నకలను జిల్లా సహకార అధికారి గారికి సమర్పించాము. అయితే జిల్లా సహకార అధికారి గారి యొక్క లేఖ సంఖ్య RC No. 874/2018 8/10/2018 లేఖలో వారి మరీ సంఘం నందు విధులకు చేర్చుకుని వారి జీతం కూడా ఇవ్వాలని తెలియజేసినారు. కానీ వీరిద్దరూ విధులు సక్రమంగా నిర్వహించినందున సస్పెండ్ చేసినాము. అందుగురించి సంఘ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని మా సంఘంకు అవసరం లేదు. కావున జిల్లా సహకార అధికారి వికారాబాద్ గారి కార్యాలయాలకు అటాచ్ చేయాలని పాలకవర్గ సభ్యులు అందరూ చర్చించి అమలు చేసి తీర్మానించాలని చెప్తారు. ఇంకొకటి